हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వీచర్ రెసిపీస్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను కేరళ కర్రీ వెజిటేబుల్స్ టూ కర్రీ ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఇది ప్రత్యేకంగా కేరళ రెసిపీ అండి ఇది నేను టూ పొటాటోస్ తీసుకున్నాను కొద్దిగా బీన్స్ హాఫ్ క్యారెట్ అలాగే కొద్దిగా జింజర్ అలాగే గ్రేట్ చేసిన ఒక ఫుల్ కోకోనట్ అండి ఈ కోకోనట్ వచ్చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ కూడా తీసుకొని ఇలా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసేసుకోవాలండి ఇలా కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి చూసారు కదా మొత్తం అన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి అలాగే కోకోనట్ మిల్క్ తీసుుకునేటప్పుడు హాట్ వాటర్ వేసి మిక్సీ జార్లో వేసుకోండి త్వరగా మిల్క్ వస్తాయండి అలా చేయటం వలన ఫస్ట్గా వచ్చిన మిల్క్ థిక్గా వస్తాయండి అలాగే మరొకసారి మిక్సీ జార్ వేసి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సెకండ్ టైం కూడా తీసుకోండి సెకండ్ టైం తీసుకున్న మిల్క్ వచ్చి పలుచగా వస్తాయి కాబట్టి ఆ మిల్క్ని ఇలా టూ విజిల్స్ చేసిన ఈ కుక్కర్లో మూత వేసుకొని వేరే ప్యాన్లోకి షిఫ్ట్ చేసి ఇందులో పచ్చిమిర్చి కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసి పలుసుగా వచ్చిన కోకోనట్ మిల్క్ వేసి కొద్దిసేపు కుక్ చేయాలండి ఇక్కడ చూడండి ఇలా పలుసుగా వస్తాయి సెకండ్ టైం వేసిన మిల్క్ మనం సెకండ్ టైము మిక్సీ జార్ పట్టుకుంటే ఇలా పలుసుగా వస్తాయండి ఆ మిల్క్ ఫస్ట్ యాడ్ చేసేసుకోవాలి అర్థమవుతుంది కదండి నేను చెప్పే ప్రాసెస్ తర్వాత థిక్గా వచ్చిన మిల్క్ లాస్ట్లో యాడ్ చేయటం వలన ఈ కర్రీ టేస్ట్గా ఉంటుందండి ఓన్లీ ఈ కోకోనట్ మిల్కే ఈ కర్రీకి చాలా టేస్ట్నిచ్చే ఐటమ్ అండి అందుకనే కోకోనట్ మిల్క్ ఎక్కువ వేసుకోవటం మర్చిపోవద్దు ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ అలా పైన అయితే నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి కోకోనట్ మిల్క్ నూనె అసలు మనం తినలేము కాబట్టి నేను ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేశాను తర్వాత లాస్ట్గా ఇలా థిక్గా వచ్చిన మిల్క్ యాడ్ చేసుకొని కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే ఈ కర్రీ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా థిక్ అయిపోతుంది పలుసగా ఉన్నప్పుడే కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మర్చిపోవద్దు విషయం అసలు ఇది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి ఇది దోశల్లో కానీ ఇడియప్పంలో కానీ అప్పంలో కానీ చాలా బాగుంటుంది చూడండి నేనైతే అప్పంలోకి మేము ఎంజాయ్ చేస్తున్నాం ఈ కర్రీ వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి దోశలకు కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్ మీరు మర్చిపోకుండా మీరు చేసి చూడండి నాకు అలాగే ఎలా వచ్చిందో కమెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయటం మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ను కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ